హలో ఆల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ కంటెంట్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఫస్ట్ మూవీ అప్డేట్, రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. ఈ మూవీని వచ్చే నెల 11 రిలీజ్ చేస్తున్నారు కదా. అయితే ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 గంటల 31 నిమిషాలు. దాదాపు 10,000 పైగా స్క్రీన్స్లో రిలీజ్కి ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీని యుఎస్ఏలో మార్చి 10 నుంచి ప్రీమియర్ చేయబోతున్నారు. మన సెకండ్ మూవీ అప్డేట్, మెగా హీరో వైష్ణవ్ తేజ్ కేతికా శర్మ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ రంగరంగ వైభవంగా. ఈ మూవీలో ఒకవైపు లవ్ స్టోరీని చూపిస్తూనే మరోవైపు పాలిటిక్స్ను చూపించబోతున్నారంట. పాలిటిక్స్ హైలైట్ కాబోతున్నాయి ఈ మూవీలో. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, మెగాస్టార్ చిరంజీవి మెయిన్ రోల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ఫాదర్. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ను నిన్నటితో కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే 3rd షెడ్యూల్ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో సత్యదేవ్ విలన్గా చేస్తున్నాడు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, మెగాస్టార్ చిరంజీవి తమన్నా జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. అయితే ఈ మూవీలో అనసూయ ఒక కీ రోల్లో నటిస్తుందంట. అనసూయ క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుందంట ఈ మూవీలో. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, ఇటీవలే మానాడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఈయన తన నెక్స్ట్ మూవీగా నాగచైతన్యతో ఒక మూవీని చేస్తున్నారు. ఇందులో నాగచైతన్యకు జోడీగా పూజా హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారంట. వీళ్ళ మధ్య చర్చలు కూడా జరిగాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది, బీ రెడీ. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్గా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ రాబోతుంది. ఆ మూవీకి బటర్ఫ్లై అని టైటిల్ని పెట్టారు. ఫస్ట్ లుక్ని నిన్న రిలీజ్ చేశారు. అలాగే అనుపమ నటిస్తున్న 18 పేజెస్ మూవీ నుండి కూడా బర్త్డే విషయం చెప్తూ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, మెగా హీరో వరుణ్ తేజ్ నయి మంజరేకర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఘని. ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 గంటల 31 నిమిషాల 37 సెకండ్లు. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీలో సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్ర కీ రోల్స్ చేశారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సెబాస్టియన్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయింది. అలాగే శర్వానంద్ రష్మిక జంటగా నటించిన ఆడవాళ్ళు మీకు జోహర్లు మూవీ కూడా పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీని 4th మార్చున రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి మెయిన్ రోల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఈ మూవీ యొక్క ఫైనల్ కాపీ రెడీ అయిందంట. అయితే ఈ మూవీ యొక్క రన్ టైం 2 గంటల 20 నిమిషాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక పాటను కొన్ని సీన్లను కలిపి 12 నిమిషాల రన్ టైంను యాడ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ని ఈరోజు రిలీజ్ చేయట్లేదు. ఈ నెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది, అందులో రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్కి హరీష్ శంకర్ అండ్ కేటీఆర్లు గెస్టులుగా రాబోతున్నారు. ఈ మూవీ 25 ఫిబ్రవరి పక్కా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, బీ రెడీ. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, అనిల్ రాయపూడి బాలకృష్ణ కాంబోలో ఒక మూవీ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణకు కూతురు ఉంటుందంట. ఆ కూతురు క్యారెక్టర్లో హీరోయిన్ శ్రీలీలను అడిగారు, కానీ శ్రీలీల ఇంకా డిసిషన్ చెప్పలేదంట. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, తేజ సజ్జ అమృత అయ్యర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీ యొక్క డిజిటల్ ఓటీటీ రైట్స్ను 16 కోట్లకు జీ5 సంస్థ కొనుగోలు చేసింది. అయితే తెలుగు వెర్షన్ను 11 కోట్లకు, హిందీ వెర్షన్ను 5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మూవీ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు అని అగ్రిమెంట్ రాసుకున్నారు. మన నెక్స్ట్ అప్డేట్స్, నాని కీర్తి సురేష్ జంటగా వస్తున్న దసరా మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. అలాగే బాలకృష్ణ గోపిచంద్ మల్లేని కాంబోలో వస్తున్న మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అలాగే హాలీవుడ్ మూవీస్ అయిన డాక్టర్స్ట్రేంజ్ 2 మల్టీవర్స్ ఆఫ్ ద మ్యాడ్నెస్, ఈ మూవీని మే 6న థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే థార్ సిరీస్లో వస్తున్న థార్-4 మూవీని జూలై 8న రిలీజ్కి ప్లాన్ చేశారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you.